నాయన, ఎన్నో మాటల్ని మీ పిల్లలు మీ మాటల్లో నుంచి వినిపించారు తండ్రి. స్తోత్రాలు నాయన. అలాగే చివరి వర్తమానంగా ఈరోజు మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నేను సిద్ధపడి ఉండగా, వినడానికి నాయన మీ పిల్లలకు శక్తిని అనుగ్రహించండి, ఏకాగ్రతను అనుగ్రహించండి. అలాగే మీ పిల్లలు గ్రహించినట్లుగా మీ మాటల్లో నుండి కొన్ని మాటల్ని వివరించడానికి సిద్ధపడి నన్ను కూడా మీ కృపలో బలపరచమని, తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒడిలో వేయబడిన చీట్లు ఏంటి పాటలు? అంటే ఒడిలో చీట్లు ఉన్నాయి, చీటీలు, చీటీలు అంటారు కదండి. చీటీ పాట మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చేస్తుంటారు? పాటేస్తారు కదా. పూర్వకాలం ఎలా ఉండేదంటే అది అక్షరాలు రాసేవారు, పేర్లు రాసి ఉల్లాకులు చీట్లని ఉండేవి. ఆ ఒళ్ళో వేసుకుని ఏం చేసేవారంటే ఎలాగెలా కానీ ఒకటి తీసేవారు. శ్రీ అనే అక్షరం ఎవరికి వచ్చిన తర్వాత ఎవరి పేరు అయితే వస్తుందో ఒక్క చోటేమో శ్రీ సున్నాలు ఉండేవి, ఒక చోటేమో అందరి పేర్లు ఉండేవి. అందులో తీసినప్పుడు సున్నా తీశారనుకోండి, ఎవరి పేరు వచ్చిందో వాళ్ళు పేరు అయిపోయినట్టే, ఇంకా వాళ్ళు మళ్ళీ రాలేనట్టు వాళ్ళకి. శ్రీ పక్కన ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి చీటీ వచ్చినట్టు. అలా మొత్తం టోటల్ చీట్లన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే, అంటే శ్రీ అంటారా, సున్నా అంటారా, ఏమంటారా మీరు, అన్ని చీటీలు కూడా మన ఒడిలోనే ఉన్నాయి, మన ఒడిలోనే వేయబడినవి. దాని అర్థం చెప్తున్నాను మీకు, టైటిల్ మీనింగ్. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం పాటలు పడుతున్నాం, ఏది తీసుకోవాలి, ఏం చేయాలి అనేది తెలియక మనం ఏం చేస్తున్నామంటే రకరకాల పాటలు, ఇంకా ఏంటో చేయాలి, ఏదో నాకు ఇంకా దొరకాలి, అవకాశం రావాలి, ఏదో ఉద్యోగం దొరకాలని ఇలాగ కొన్ని కొన్ని పాటలు అనేవి మనం పడుతున్నాం. టైటిల్ ఇదే, కొంచెం మీకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుందనేసి నేను మరల వివరించే టైటిల్ కూడా. ఈ టైటిల్ కూడా బైబిల్లో వాక్యంలో ఉందే తప్ప నా సొంతదేం కాదు, బైబిల్లో కూడా రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ మీరు ఆలోచించలేదేమో, చాలా కష్టంగా ఉంటుంది రిఫరెన్స్. ఒడిలో వేయబడిన చీట్లు ఏంటి పాటలు? బైబిల్ ఎక్కడ ఉందంటారా? ఏంటి పాటలు అనేది ఉండదనుకోండి, అంటే చీట్లనేవి ఒడిలో ఉన్నాయి అని బైబిల్లో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాటలు పడుతున్నాం, అనవసరంగా నానా తిప్పలు పడుతున్నాం, కానీ దాని వలన తీర్పు అనేది ఉంటుంది అని బైబిల్ చెప్పింది. తీర్పులోనికి మనం వెళ్ళిపోయామంటే అది పాటలే కదండి, వాని పాటు చాలా గొప్పది అని అన్నాడు. అంటే మనం నరకానికి వెళ్ళిపోతే పడే బాధ గురించి దాన్ని పాటుతో పోల్చాడు. కాబట్టి అందుకనే నేను టైటిల్ ఏమని చెప్పేటానంటే ఒడిలో వేయబడిన చీట్లు ఏంటి పాటలు. కరెక్ట్గా రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను, అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు. సామెతల గ్రంథం 16:33 చీట్లు ఒడిలో వేయబడును, ఎవరికే? మనకే. దేవుడట చీట్లను ఏం చేస్తాడంటే మన ఒడిలో వేస్తాడట, వాటి వలన తీర్పు దేవుడు తీర్పు తీరుస్తాడట. చీటి తగలడం కాదు ఇక్కడ, తీర్పు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అది గ్రహించకుండా పాటలు పడుతున్నాం అనే మీనింగ్లో నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఏంటి ఒడిలో వేయబడిన చీట్లు, ఏంటి ఆ తీర్పు, ఇదే మన పాఠం. ఎందుకు ఈ సామెతల గ్రంథం రాసిన ఈ గ్రంథకర్త ఇలాంటి ఒక సామెతను ఎందుకు రాయడం జరిగింది, లేదా దేవుడు ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత? మీరు ఎప్పుడైనా అంటే ఈ సామెతలు మనం అందరం చదువుతుంటాం కదండి, కొంచెం ఇవన్నీ ఇది కూడా ఆలోచింప చేసేదే మనల్ని, కొంచెం నిలబెడుతుంది. మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చదివితే మనల్ని కొంచెం అర్థం కాలేదు అన్నట్టుగా మనకు అనిపించే మాటల్లో ఇలాంటి ఒక మాట కూడా ఉంటుంది. ఒడిలో వేయబడిన చీట్లు అన్నమాట, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశం.
చీట్లేమో నీ వశం, తీర్పేమో ఆయన వశం. నీకు అర్థమవుతుందా? చీట్లేమో నీ ఒడిలో ఉంటాయి, నువ్వు ఎంచుకున్న చీటిని బట్టేమో తీర్పేమో ఆయన తీరుస్తాడు. ఇప్పుడు తీర్పు ఆయిందా నీదా? ఒకసారి మీరు ఆలోచించండి. తీర్పు ఆయిందే కానీ తీర్చమని అవకాశం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు మీరు? మీ చే మీ మీ అక్కడ మీ ఒళ్ళో గొడ్డలు పెట్టాడు ఆయన, లేదా బ్రెడ్ పెట్టాడు, చికెన్ జాయింట్ పెట్టాడు, ఇవన్నీ పెడితే ఆయన ఏదో ఒకటి పెట్టాలి మీకు. మీకు అర్థమవుతుందా? ఏదో ఒకటి నోట్లో పెట్టాలి. అప్పుడు మీరు గొడ్డలు ఇచ్చారనుకోండి ఏం చేయాలి? పీక నరకాలి. మీరు గొడ్డలు పట్టుకున్నారనుకోండి ఏం చేయాలి? ఆయన పీక నరకాలి. మీరు చికెన్ జాయింట్ పట్టుకుంటే ఆయన చికెన్ జాయింట్ నోట్లో పెట్టాలి. ఇది టైటిల్కి ఆ టైటిల్ అర్థం. సో ఎందుకు ఈయన ఇలా మాట్లాడాడు అనేదాన్ని మనం ఆలోచిద్దాం. సంఖ్యాకాండం. దేవుడు ఏమి రాయించినా ఏం చేసినా దానికి ఒక బేస్ ఉంటుంది. యెహోవాకు కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. ఎందుకు ఈయన సొంతంగా మరి ఇలా మాట మాట్లాడాడు? ఆ ఒడిలో చీట్లు వేయబడతాయి, వాటి వలన తీర్పు యెహోవాశము అనేది ఈయన సొలొమోను గారు ఆయన సొంతంగా మాట్లాడారా ఈ సామెతను? అంటే దేవుని ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ కూడా ఇలా మనకి ఎందుకు చెప్పడం జరిగింది? దీనికి సంబంధించిన మరి విషయం అనేది ముందు ఎప్పుడైనా మనకు తెలియపరచబడిందా, చెప్పబడిందా అనేది మనం ఆలోచించాలి. సంఖ్యాకాండం 26:56 కొన్ని మనకి కొన్ని ప్రశ్నలు రేకెత్తిస్తాయి. ఎక్కువ మందికేమి, తక్కువ మందికేమి, తక్కువ మంది ఉన్నారు కదా అని పేర్లు పెట్టేసి మీకు ఏది కావాలి మీ అందరికి అండర్స్టాండింగ్ అయితే తీసేసుకోండి, ఎక్కువ మంది ఉన్నారు కదా మనం పంచలేము మీకు ఏమి నచ్చితే తీసుకోండి అని కానీ ఇలా అనకుండా తక్కువ మందికేమి ఎక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్యం వారికి పంచండి. ఇద్దరే ఉన్నారనుకోండి ఏది కావాలితే అది ఇచ్చేచ్చు కదా, గోత్రాల్లో చీట్లు వేయాలి. ఒకవేళ ఇద్దరే ఉన్నారనుకుందాం, అలాగని చీట్లు వేయకుండా మామూలు పంచకండి, చీట్లు మాత్రం వేయండి. ఒక్కడున్నా సరే మరి గోత్రాలకి ఈ గోత్రం పేరు వేయాలి, ఆ గోత్రం పేరు కూడా వేయాలి. ఎక్కువ మంది ఉన్నవాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటారని వాళ్ళు కోరింది వాళ్ళకి ఇచ్చేసి ఒక్కడే ఉన్నాడు అనుకుందాం ఒక గోత్రంలో, అది తక్కువ కదండి. మామూలుగా ఇచ్చేస్తే అలా కుదరదు. ఎక్కువ మందికి కానీ తక్కువ మందికి కానీ ఏం చేయాలంటే చీట్లు వేసి ఇవ్వండి. కానీ ఇలాంటివి చూసినప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి. నాకైతే నాకైతే వస్తుంది. ఎలా అంటే అసలు చీటీలు వేయడం ఎందుకండి? ఎవరిది వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. దేవుడు ఈ గోత్రానికి అదే ఇమ్మని ఈ గోత్రానికి అదే ఇమ్మని ఇచ్చేయచ్చు కదా. ఒకవేళ అలా ఇస్తే ఏదో ఒక విధమైన దేవుడు మమ్మల్ని తక్కువ చేసి చూశాడు అని అనుకుంటారా అనుకోరా? దేవుడు మాకు ఇది పంచడం బట్టే మాకు ఇది వచ్చింది. ఏ దేవుడు చెప్పలేడా ఈ గోత్ర వాళ్ళు అది తీసుకోండి, ఈ గోత్ర వాళ్ళు అది తీసుకోలేండి? దేవుడు చెప్పలేడా? దేవుడు చెప్పగలడు. ఇంతకీ ఈ చీట్లు వేస్తే, ఈ చీటీలు వేస్తే వాళ్ళకు వచ్చే స్వాస్థ్యం అనేది ఏ స్వాస్థ్యం రావాలన్నది దేవుని ఉద్దేశం అవునా కాదా చెప్పాలి మీరు. ఈ మాటను బట్టి చూస్తే ఒడిలో చీటీలు వేయబడును, తీర్పు యెహోవాశం. ఈ మాటను బట్టి చూస్తే చీటీ ఏది పడాలన్నా అది తీర్పు దేవుని వశం. ఇది కూడా మనకి బైబిల్లో కనబడుతుంది. ఎక్కడ? సమూయేలు గ్రంథం 14:42 బైబిల్లో మనకి వాక్యంలో చీటీలు ఎక్కడేసినా కూడా అది దేవుని సంకల్పాన్ని బట్టి ఎవరో వాళ్ళని పట్టించినట్టుగా, తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలియపరచబడినట్టుగా కనిపిస్తుంది. సమూయేలు 14:42 మొత్తం మీద సౌలుకి కుటుంబం వైపు చీటీ పడుతుంది. ఇజ్రాయేల్ అందరికీ చీటీలు వేస్తే చివరికి వచ్చేటప్పటికి ఎవరు పారి పడుతుంది అంటే సౌలు కుటుంబం వైపు పడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు, ఎవరు? సౌలుని, యోనాతానని. అప్పుడు ఇంకా మరి రాజుగారని రాజుగారిని విడిచిపెట్టకూడదు కదా చీటీ. ఏం చేశారంటే మా నాకు నా కుమారుడికి కూడా చీటీ వెయ్యండి.
చూడండి, ఫిలిస్తీన్లు అంతమంది చేతి వరకు మళ్ళీ ఎవరు భోజనం చేయకూడదనేసి అని అనుకుంటారు. కానీ మన ఎవరు యోనాతనే ఏం చేస్తాడంటే తేనె తింటాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేవుడు కోపగించినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం కాడంటే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. యుద్ధానికి వెళ్తే మేము గెలుస్తామా గెలవని అడగాలనుకున్నప్పుడు దేవుడు ఏం ప్రత్యుత్తరం ఇవ్వకపోతే దేవుడు కోపగించాడు, ఎందుకు ఇలాంటి ఏ కీడు జరిగింది, దేన్ని బట్టి దేవుడు కోపగించాడు అని అనుకుంటే చీటీ లేస్తారనమాట. అప్పుడు నాకును యోనాతానికి చీటీ వేయమంటే చీటీ ఎవరు పేరు పడుతుంది అనుకుంటున్నారు చివరికి యోనాతాను. అప్పుడు కుమారుడా మరి నువ్వేం చేసావు నాకు దాచకుండా చెప్పమంటారు. చెప్పమన్నప్పుడు చెప్తాడు అనమాట ఏంటంటే నేను తేనె తిన్నాననేసి. అయితే నువ్వు నిశ్చయంగా మరణం పొందుతావు అంటాడు. అన్నప్పుడు ఇజ్రాయేల్ అందరూ అంటారు యోనాతాను ఏం తప్పు చేయలేదు, ఈరోజు రక్షణ వచ్చింది కదా, ఏమి తినకుండానే ఇంతమందిని మనం హతం చేస్తుంటే ఒకవేళ తిని ఉంటే ఎంతమందిని హతం చేస్తాం, నా తండ్రి ఇలా చేశాడని చెప్పేసి ఆయన అంటాడు కూడా ఆయన. కాబట్టి రక్షణ దయచేశాడు కాబట్టి యోనాతాను చంపబడకుండా ఆ రోజున ఇజ్రాయేల్ ఏం చేస్తారంటే ఆపుతారు. కానీ ఈ సందర్భంలో మనకేం కనిపిస్తుంది, ఇది కూడా సమూయేలు గారికి ముందు జరిగిందే, సారీ సొలొమోను గారికి ముందు జరిగిన సందర్భమే ఈ చీటీ కూడా ఈ వేయడం అనేది. అంటే కరెక్ట్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేరట చీటీ పడింది, మీరు గమనించండి. అలాగే అపోస్తుల్లో ఒకడు తప్పిపోయి పోగొట్టుకున్న తర్వాత తన పరిచర్యను యూదా తన పరిచర్యను తప్పిపోయి పోగొట్టుకున్న తర్వాత మరి వాని ఉద్యోగం వేరొకటి తీసుకుని లేఖనం రాయబడి ఉంది కాబట్టి కీర్తనలో వేరొకటికి మనం ఆ పోస్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇచ్చేద్దాం అని అన్నప్పుడు దేవుణ్ణి కనపరచమని అడిగేవారు. మరి కానీ వీళ్ళు ఏం చేశారంటే కనపరచమని అడిగే ముందు ఏం చేశారంటే చీటీలు వేద్దాం అని ఎవరో ఎవరి పేరట చీటీ పడితే వారే అని అనుకున్నారు. అనుకుని దేవుడికి ప్రార్థన చేశారు దేవుడికి కనపరచమని. అప్పుడు మత్తయి పేరట పడింది, అంటే మత్తయినే దేవుడు ఎన్నుకున్నాడు చీటీ. ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు ఏమవుతుంది, వివాదం వస్తుందా రాదా, డైరెక్ట్గా యేసుప్రభువారు అపొస్తలుని ఎన్నుకున్నాడంటే ప్రాబ్లం లేదు, పౌలు గారిని కూడా అలాగే ఎన్నుకున్నాను అన్నాడు. అది చిన్న ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఆయన అపొస్తల చిహ్నాలు కనపడ్డాయి కాబట్టి ఆయన ఏదో బోధ బోధించడం ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు ఇవన్నిటిని బట్టి చాలామంది అపొస్తలుగానే యాక్సెప్ట్ చేశారు, కొంతమంది మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే చీటీల ద్వారా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో వారిని చూపిస్తున్నాడు, వారి పేరటే పడుతుంది. ఎందుకు అని అంటే ఇలా ఎందుకు ఈ ప్రాసెస్ పెట్టాడంటే చీటీలు వేయడం ద్వారా వివాదాలు అనేవి పరిష్కరించబడతాయి. ఎందుకంటే ఒక్కసారి హెడ్ అండ్ టాస్ అనుకోండి, నీకా నాక అన్నావు అనుకోండి, ఒకటి చెప్తే నువ్వు వాడికి ఇష్టం కాబట్టి అలా చెప్పాడు, దీని బదులు బాబు హెడ్ అండ్ టాస్ వేసేస్తానని అన్నావు అనుకోండి, వేసావు అనుకోండి హెడ్ అండ్ టాస్, ఏమైపోతుంది పడ్డ తర్వాత అవతలోడు ఆ టాస్ అనేది మన చేతిలో లేదు కదా, అది గిరగిరగా తిరిగి పడుతుంది, అయిపోయింది నా పని, ఎందుకు వచ్చింది నోరు మోస్తాడండి అక్కడ ఆగిపోద్ది. అలా ఈ చీటీలది అనేది పెట్టాడు అనమాట దేవుడు. ఎందుకంటే ఒకరికొకరికి స్వాస్థ్యం పెంచినా నేరం ఎవరి మీద వేస్తారు, చివరికి దేవుడి మీద నేరం వేస్తారు. కాబట్టి దేవుడు చీటీల ద్వారా వాళ్ళ మధ్యలో చీటీలు తీయడం ద్వారా వేయడం ద్వారా వస్తే ఆ చీటీల ద్వారా దేవుడు పరిష్కరిస్తే పరిష్కారంగా పంచితే అప్పుడు వివాదం అనేది ఉండే అవకాశం లేదు. ఇప్పుడు అలాగే దేవుడు మనల్ని ఒకవేళ శిక్షించాడు అని అనుకుందాం, దేవుడు మనల్ని శిక్షిస్తాడు నరకానికి పంపిస్తాడు అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు అన్యాయస్తుడు కదండి, ఏంటి ఇక్కడ పుట్టించడం ఏంటి కనబడకపోవడం ఏంటి, మళ్ళీ శరీరం ఏమో కోరికలు గల శరీరం ఇవ్వడం ఏంటి, మళ్ళీ తప్పు అండవేంటి పాపం అండవేంటి, ఇన్ని తలపోట్లు ఏంటి చివరికి నరకం ఏంటి అని మనకు అనిపిస్తుందా, అనిపిస్తుంది అనిపించట్లేదా, ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నరకానికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయాం అని అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది మనకి నువ్వు నిజంగా ఏదో తప్పు చేయడం వల్ల ఈ తప్పు వల్లే నరకానికి వెళ్ళిపోతావు అని అనుకుందాం. ఏంటి ఈ మాత్రం దానికే నరకానికి పంపించేలా, ఈ మాత్రం ఏంటి దీనికి వెళ్ళిపోతాను ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తాం మనం. కాబట్టి దేవుడండి
ఆయన ఏ తీర్పు తీర్చాలో చాయిస్ మనమిచ్చేలా చేశాడట చేశాడు. దాని అర్థం అది. అందుకనే ఈ అన్ని మాటలను బట్టి సొలొమోను గారు ఏం చెప్పారంటే, సొలొమోను గారి ద్వారా ఏమి రాయించాలని దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ చీటీల పద్ధతిని బట్టి అసలు చీటీలు అనేవి దేని విషయంలో ఇవ్వబడుతున్నాయి అనుకుంటున్నారు? నరకం పరలోక విషయంలో ఇవ్వబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? అసలు చీటీలు అనేవి నరకానికి పరలోకానికి కూడా వేయబడుతున్నాయి. అవి మన ఒడిలో వేయబడుతున్నాయి. అది సీక్రెట్. ఇప్పుడు అందులో నువ్వు ఏది తీసుకుంటావో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇందులో చూజ్ చేసుకునేది ఎవరు? మనమే. మీకు అర్థమవుతుందండి. తర్వాత ఈ చీటీ సంగతి అక్కడ చెప్పాడు అనుకోండి, దేవుడు ఎలా ఉంటుంది? మరి చెప్పాలంటే రాయించాలి కదండి, రాయించింది మరి నేను చెప్పాలి కదా, అవునంటారు కదంటారా? అందుకనే చెప్తున్నానండి, ఆ ఈ మాటలు అంత అర్థం ఉంది, ఈ పాయింట్లో అంత సత్యం అనేది ఇమిడి ఉంది. కాబట్టి మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. పాపం అనేది నీ దగ్గరకు వచ్చింది, నువ్వు దాన్ని ఏళ్తావా ఎలవా? ఏళ్తావు. వాక్యం అనేది నీ దగ్గరకు వచ్చింది, నమ్మాలనుకుంటే నమ్ముతావు, నమ్మకూడదనుకుంటే నమ్మవు. దేవుని పని కూడా నీ దగ్గరికి వచ్చింది, చేయాలనుకుంటే చేస్తావు, చేయకూడదంటే చెయ్యు. ముందు చూజ్ చేసుకునే పని ఎవరిదనుకుంటున్నారు? అవకాశం నీదే. నీ అంతటా నువ్వు చూజ్ చేసుకున్నావు అనుకోండి, ఏదైనా కష్టమైనా ఆ చీటి పట్టేసుకున్నావు అనుకోండి, పని అనే చీటి పట్టేసుకున్నావు అనుకుందాం, ఆయన నడిపిస్తాడు. పాపం అనే చీటి పట్టేసుకున్నావు అనుకోండి, ఎవరు నడిపిస్తాడు? సాతాను నడిపిస్తాడు. పాపం కూడా మనం ఏమన్నా పాపం సులువేటండి చేయడు, ఎంత కష్టం అండి? దొంగిలించి వ్యభిచారం చేయడం అంటే, దొంగిలించి నీళ్ళు తాగడం అంటే ఎంత కష్టం? చాలా కష్టం కదండి. దేవుడి పని అంటే రాజులా చేయొచ్చు. ఒక బ్రాందీ తాగాలనుకోండి, రాజులా తాగలవా? ఒక క్రైస్తవుడు బ్రాందీ తాగాలనుకోండి, ఇక్కడ తెచ్చి తాగలవా? మీకు అర్థం కావడం చెప్తున్నానండి, పాపం కూడా కష్టమేనండి చేయడు. ఎందుకంటే అందరికి కనిపించేలా చేయలేం కదా, చేయగలవా? కదండి. దేవుడి పని అయితే రాజ్యాలు చేయగలం, కానీ మనం ఏంటి దురదృష్టం ఏంటంటే కష్టమైందండి, సులువు అనుకుని చేస్తున్నాం. ఇది మనం అంత పిచ్ అనమాట, మనకి పిచ్ అంటారు కదా, ఇది పిచ్ అంటారు కదా. అసలు దేవుడి పని అన్నీ చాలా సులువు అండి, పాపం మాత్రం చాలా కష్టం అండి. పాపం చేయడం చాలా కష్టం, చేయడం మనకిష్టం, కానీ దేవుడి పని చేయడం కంటే కాడో పాపం చేయడం అనేది కష్టం. పాపం చేసిన వాడిని ఏ పాపి హర్షించడు. మీరు ఎదుర్కొంటా పాపం చేసినా కొంతమంది కొన్ని పాపాలను ఒప్పుకుంటారు. ఏంటండి పాపలు? ఎవరి కార్లు అందరే దొంగలన్నట్టుగా చేసుకుంటూ పోతారు. కాబట్టి పాపం అనేది కష్టమైనా మన ఇష్టం కాబట్టి చేసేసి నాయన మరి చేసుకోమని అంటున్నాం అనమాట. చివరికి అవకాశం ఎవరిస్తారు అనుకుంటున్నారు? మనమే ఇస్తున్నాం. నరకానికి పంపే నాయన అనే చీటి చూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో నాన్న ఈ చీటి తీసుకున్నాను అని అంటున్నావు. ఈ చీటే పట్టుకున్నావు కదా నాన్న, నీ చీటి నువ్వు తీసుకున్న చీటి ఇదే నాన్న, అయితే వెళ్ళిపో అంటాడు అన్నమాట దేవుడు. కాబట్టి చీటీలు ఒడిలో వేయబడ్డవేంటి, అసలు మన ఒడిలో చీటీలు వేయబడ్డవేంటి అని మనం అనుకుంటా అంటే, మన దగ్గరికి వస్తుంటుంది అనమాట ఏదైనా పాపం కూడా మనం కోరుకుంటే మన దగ్గరకు వస్తుంది. మీకు ఆ సంగతి తెలియదేమో, మీరు ఏం కోరుకోండి అదే మీ దగ్గరకు వస్తుంది. మీరు చేయడానికి అంటే దాన్ని చేయగలిగే అవకాశం మీకు వస్తుంది. మనం కోరుకోలేదనుకోండి అది మన దగ్గరికి రాదు. ఒకసారి చూద్దాం ఆ బైబిల్లో, అంటే కోరుకున్న దాన్ని ప్రతిదాన్ని దేవుడు ఇచ్చేస్తాడు, రప్పించేస్తాడండి, అవకాశం ఇచ్చేస్తాడు. మరి చీటీలు ఒళ్ళు వేయబడాలి కదండి. నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరకు వచ్చేస్తుంటుంటుంది. అప్పుడప్పుడు నువ్వు ధనం కోరుకున్నావు వస్తుంది, కొంచెం ధనం వచ్చే అవకాశం ఉండేవి ఏమిటి నీ దగ్గరకు వస్తాయి. లేదా పాపాన్ని కోరుకున్నావు అది కూడా నీ దగ్గరకు వస్తుంది. దేవుడి పని కోరుకున్నావా అది కూడా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది నీ ఒళ్ళోకి వచ్చేస్తుందండి. చూడండి, ఒళ్ళోకి రావడం కోసం బైబిల్లో కొన్ని మాటలు చెప్పబడినవి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం.
సరిగ్గా చదవండి, అదే అదే అనుకుంటాను. చూడండి, అంటే లంచ్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మనవాడి దగ్గరికి వెళ్ళాం అవసరం లేదు, మీకు సంగతి తెలుసు కదా. లంచం వాడే వచ్చి మనకిస్తాడు. మనం ఒక న్యాయం తీర్చే న్యాయమూర్తి స్థానంలో ఉన్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక నువ్వు నాకు లంచమి అని అన్నావు అనుకోండి, అది తక్కువ ఇస్తాడు. వీడు బెగబడతాడు, గట్టికి బెగబట్టాడు ఇప్పుడు, మళ్ళీ రేపు రా వెళ్ళిన రా అంటాడు, తిరిగి తిరిగి అనుకుంటాడు. వీడికి డబ్బులు ఇలా తిరిగి బదులు ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా, దీని బదులు ఏం చేయాలంటే ఒక 50 రూపాయలు పాడేస్తే 100 రూపాయలు పాడేస్తే గొడవలు. ఎంఆర్ఓ ఆఫీస్ సర్టిఫికేట్కి వెళ్ళాం అనుకోండి, ఒక 100 200 అడిగేవారు. పొద్దుట సాయంకాలం తిప్పేశారనుకోండి ఎంఆర్ఓ రాలేదు సంతకం పెట్టించడానికి. కానీ మనం చిన్నప్పుడు తిరిగేస్తుంటుంటే అయిపోయి ఆటో వీటికి వెళ్ళడం ఇన్ని డబ్బులు అయిపోతున్నాయి, అదేదో 100 రూపాయలు ముందు ఇచ్చేస్తుంటే బాగుండి అనుకుని మనం అలర్ట్ అయిపోయాం. అడిగి పర్లేదండి తీసుకోండి, ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టు అడిగి షార్ట్గా, మనం ఏదో తప్పు చేస్తున్నట్టు ఆడేదో ఆడి సొత్తులాగా అబ్బసొత్తులాగా అడిగేదో రూల్ లాగా తీసుకోండి, ఫార్మాలిటీ గుళ్ళో ఉంటుందన్నమాట. కాబట్టి న్యాయ విధులను చెరుపుటికే దుష్టుడు ఏం చేస్తాడట, వడిలో లంచం పుచ్చుకుని వాడికి హ్యాపీగా ఒళ్ళోకి వస్తుంది లంచం తీసుకుంటాడు. అంటే లంచం ఎలా వస్తుంది, దగ్గరికి వచ్చింది దగ్గరికి. అలాంటి పరిస్థితి మనమే కల్పించుకుంటాం. అంటే ఎందుకంటే మన మనసు అలాంటిది కాబట్టి, మన కోరిక అలాంటిది కాబట్టి లంచం మన దగ్గరికి వస్తుంది. అలాగే ఇంకొకటి దాని గురించి చెప్పాడు, వడి అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. సామెతల గ్రంథం 6:27 మీరు ఈ ప్రసంగం మీకు అర్థం కాకపోయినా అర్థమైనా ఏవో కొన్ని మాటలు లాస్ట్లో చెప్తాను కదండి, అవి అర్థం చేసుకొని చాలు. ఎందుకంటే ప్రసంగం కొంచెం కష్టం నేను అనుకుంటున్నాను, అర్థమైపోతే అర్థం చేసుకుంటే పర్వాలేదు అనుకోండి. కానీ ఈ ఓవరాల్ ప్రసంగం మీకు అర్థం కాకపోయినా కానీ లాస్ట్లో నేను చిన్న 2-3 మాటలు చెప్తాను కదా, అవి పట్టేసుకోండి చాలు. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని వస్త్రాలు కాలకుండా ఉంటాయా. చెప్పండి మీరు ఒకసారి, మీరు మీ ఒళ్ళో అగ్ని ఉంచుకున్నారండి, ఉంచుకుంటారా? ఉంచుకోరు, కానీ ఉంచుకున్నారు. అగ్ని అంటే ఏంటండి, నరకమే కదా. అగ్ని అనగానే నరకానికి సాదృశ్యం. మీ ఒళ్ళో అగ్ని ఉంచుకున్న ఎడల కాలే అగ్ని కదా, ఇప్పుడు ఇక్కడ కాలుతుంది అపాయం కదా, దాని గురించి చెప్తున్నాడట. మీ ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ప్రశ్న అంతే కదమ్మా. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, చెప్పండి మీరు ప్రశ్న చెప్పండి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఎవడకైనా కాలుతాయి, అప్పుడప్పుడు కొంతమంది కాలలేదని నడిచేస్తామంటారు చూసారా, లేదో రాసుకుంటారు, స్పీడ్గా పరిగెట్టారంటారు, ఏదో కొన్ని చెప్తారు. కానివ్వండి మొత్తం మీద వాడు నిజంగా హ్యాపీగా చెట్టు మీద దయ్యం నాకేంటి భయం అని స్లోగా నడిచాడు అనుకోండి, తప్పనిసరిగా కాలుతాయండి. పెళ్ళికి ఏదో ఏ పని పాట లేకుండా సరదాగా నడిచినట్టు నడుతుంటాడు కదా, పెళ్ళి నడకంటారు కదా, అలాగా ఏట్రా పెళ్ళి నడక నడుతున్నాడు అంటారు కదా, అలా నడిచాడు అనుకోండి నిప్పుల మీద తప్పనిసరి కాలుతాయి. తప్పనిసరి నిప్పులు ఒకవేళ ఒడిలో ఉంచుకున్నాడు అనుకోండి బట్టలు కూడా కాలుతాయి. దీన్ని కాదని అనలే మనం, బైబిల్ ప్రకారంగా ఇంకేం చేయకుండా పట్టుకుంటే మాత్రం కాలుతాయి. అందుకనే ఏం చెప్తున్నాడు, కాలుతాయని కిందే సమాధానం చెప్తున్నాడు. తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనమగును. అంటే ఇప్పుడు ఇంతకీ పొరుగువాని భార్యను కూడతుంటుంటే వాడు ఒళ్ళో ఏముంది, నిప్పు ఉంది. వాడు దేని మీద నడుస్తున్నాడు అని ఉంది, నిప్పుల మీద నడుస్తున్నాడు. ఇదేటండి, వాళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకుని పోతుంటుంటే ఏదో ప్రేమ పౌరులాగా వ్యవహరిస్తుంటే ఏదో చేస్తుంటే అగ్ని అంటాడు, అగ్ని మీద నడ్డం అంటాడేంటి, ఒకసారి మీరు చెప్పండి. అంటే నరకానికి వెళ్ళిపోతాడన్న ఉద్దేశం, లేదా అపాయం జరుగుతుంది అనే ఉద్దేశం. సో కాబట్టి అంటే ఇలాంటివి కూడా, అంటే ఒడిలో అంటే మనకు అవకాశం ఉంది, మన దగ్గరికే వస్తాయి. తప్పుడు పనులు చేయడం కానివ్వండి, మంచి పని చేయడం కానివ్వండి, డబ్బు విషయంలో కానివ్వండి, ఏదైనా సరే మీరు ఏది కోరుకున్నా అది దానికి సంబంధించినవి ఆల్రెడీ మీకు దగ్గరికి వచ్చినట్టుగా ఉంటాయి.
అవి కొన్నిసార్లు మనకి సొంతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరొకటి కావచ్చు. మొత్తం మీద మనం ఆ దాన్ని మనం కోరుకున్నందుకు దాన్ని బట్టి మనకి ఏ తీర్పు తీర్చాలా అన్నది దేహోవాసం. ఇంకా చూసుకోండి, తీర్పు మాత్రం ఇంకా ఎవరు మార్చలేరు, ఎందుకంటే నువ్వే కదా తీసుకున్న చాయిస్. తీర్పు తప్పిపోదన్నమాట, ఇంకా పక్క, ఇంకా అందులో ఏ కాంప్రమైజ్ ఉండదు. ఏమన్నా బతిమిలాడేద్దామని అనుకున్నావు అనుకోండి, కుదరదు, ఎందుకంటే చీటి నువ్వు పట్టేసుకుని బతిమిలాడితే ఎలా కుదురుతుంది? పట్టుకునేటప్పుడే ఉండాలి. అర్థమవుతుంది మీకు? ఏ చీటి పట్టుకోవాలన్నది ఎప్పుడు ఉండాలి? ముందు ఉండాలి. ఏ చీటి పట్టుకుంటున్నాను, మన దగ్గరికి ఎన్నో వచ్చేస్తుంటుంటే, అన్ని రకాల పాపాలు వచ్చేస్తుంటుంటే, కొంతమంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, పార్టీకి వెళ్ళాం అనుకోండి, తాగండి 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 అంటుంటారు. కొంతమంది బతిమిలాడుతుంటారు, అంటే అది ఎక్కడికి వచ్చింది? ఒళ్ళు గెలిపింది. ఒక్కసారి నువ్వు తాగుతావు, అది వచ్చి బతిమిలాడతారు, రెండోసారి నువ్వు వెళ్తావు, అంతే కదా తేడా. ఫస్ట్ అనుకుంటా ఓ బతిమిలాడేస్తున్నారు ఇచ్చేస్తున్నారు కదా, ఏం కాదనలేకపోయాను, ఫ్రెండ్స్ కదా అని అన్ని తాగేసాను అంటాడు, అయిపోయింది. అలాగే మరి ఇలా చూసింది అనుకోండి, నువ్వేం చేస్తావు? అబ్బా నన్ను ఎలా భలే చూసింది, అవి నన్నే చూసింది, అంతమంది ఉంటే నన్నే చూసింది ఇవిడ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. చూపులు వచ్చి వెళ్ళ పడిపోయా అనమాట, ఇంకా దగ్గరికి వస్తే రమ్మన్నట్టు ఇలా ఉంటారనమాట అండి. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళని చూసేటప్పటికి మనకి ఏదో మనం కూడా డబ్బు సంపాదించవచ్చు అలాగా అని ఇలాంటి కోరికలు, ఇలాంటి సోదర, ఇలాంటి ఆలోచనలు అనేవి సహజంగా మనకి మన ముందు జరిగే ఈ పరిస్థితులను బట్టి మనకు అనిపిస్తుంటుంది. కానీ ఇలా చేసేది ఎవరు అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే, చెడు విషయంలో మాత్రం దేవుడు మన ఒళ్ళో చీట్లు వేయడండి. దేవుడు వదిలేస్తే సాతానేస్తాడు మొత్తం మీద. మంచి చీట్లు పడతాయి, ఈ చీట్లు పడతాయి, దేవుడు రెండింటికి అవకాశం ఇస్తాడండి మొత్తం మీద, అన్నింటికి కూడా. అప్పుడు వాటి వలన తీర్పు ఎవరు వశం అంటే యెహోవా వశం. మనం ఏం కోరినా అది ఇస్తాడనేసి బైబిల్ చెప్తుంది. చూడండి కీర్తన గ్రంథం 160వ కీర్తన 15వ వచనం. ఇశ్రాయేల్ వారు కోరింది ఏం చేశాడు? ఆయన వారికి ఇచ్చాడు. ఆహారం కావాలని మన్న ఇచ్చాడు, తర్వాత నీళ్లు కావాలన్నారు ఇచ్చాడు, అంతే కదండి. మాంసం కావాలన్నారు ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. వారు కోరిందల్లా ఇచ్చాడు, కానీ చివరికి ఏం చేశాడు? అయినా వారి ప్రాణాలకు దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? చూసారా, చివరి కాళ్ళు ఎంతకీ మా ప్రాణాలు కాపాడబడాలి, మేము కానానికి వెళ్ళాలి, దాన్ని చూడాలని కోరలేదండి వాళ్ళు. ఇంతకీ వాళ్ళు నడిచేటప్పుడు వాస్తవం మీరు ఆలోచించండి, వాళ్ళు నడుచుకుంటూ కానానికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో కదా నడుపుతున్నారు. ఇప్పుడు నడుపుతున్నారు వాళ్ళు, ప్రారంభమైంది వాళ్ళు ప్రయాణం. వాళ్ళు ఏం చూడాలి, వాళ్ళకి ఏం కనిపించాలి? మోషే గారు మమ్మల్ని ఎందుకంటే ఇంత కంగారు, ఇంత లేట్గా తీసుకెళ్తున్నారు, ఇంత దూరం తిప్పుతున్నారు, కానానికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా, తొందరగా వెళ్ళిపోతాం కదా అని అని అనాలి. మనం కానానికి వెళ్తామంటారు మోషే గారు, మేము కానానికి వెళ్ళేంతవరకు బ్రతుకుతామంటారు మోషే గారు, చాలామంది చచ్చిపోతున్నారు కదా, మేము బ్రతకాలి కదండి అని దేవుడిని ఎవరు అడగలేదటండి. వాళ్ళు ముందున్న చాయిస్ ఏంటంటే ఒకటే, కానానికి వెళ్ళాలి, అసలైన చాయిస్ అంతే కదా. కానీ మధ్యలో వీళ్ళు ఏం చూడకూడదు అదే చూడాలి. మధ్యలో తీసుకెళ్తున్న దేవుడు ఏం చేయాలో దేవుడు తెలీదా? కాబట్టి దేవుడు నిర్ణయించుకుని ఏం చేశాడంటే, మా అన్నయ్య అనే ఒక చీటీ కూడా వేశాడు. వేస్తే ఈ చీటీ నచ్చలేక ఇంకో స్వీట్ వేయమన్నారు వాళ్ళు. చీటీని స్వీట్ అందోలండి, మన్నా స్వీట్ వద్దు కాకుండా, ఎవరో తినడు స్వీట్ కాకుండా, అందరూ స్వీనే స్వీట్లు వేయి బాబు అని అన్నారు. అని అంటే ఆయన ఏం చేశాడంటే, అన్ని స్వీట్లు వేసాడండి. వేసిన తర్వాత ఏం చేశాడంటే చంపేశాడు. అది అడగలేదు అసలు. నిజంగా వాళ్ళు అది అడుగుంటే ఏమో ఏమేమిద్దుడో మనసు, ఏదో పాపం వీళ్ళకి నాలుగు రుచించలేదేమో, ఫీలింగ్స్ ఇలా ఉన్నాయేమో అని అనుకుని దేవుడు ఇచ్చేదాడు కదా మనసులో కనీసం ఉన్నా. కానీ వీళ్ళు గొడవ చేస్తారండి బాబు, వీళ్ళు మోషే మీద గొడవ. వీళ్ళకి కానాన్ని జ్ఞాపకం రావాల్సింది పోయి ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయంటే ఇంకేం చెప్పాలండి. నెక్స్ట్ ప్రసంగి గ్రంథం 9:7.
నీకు ఏముందంటే సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది, రైట్? వెళ్ళిపో, అన్నం తిను, సంతోషంగా నీ అన్నము ఉల్లాస మనసుతో ద్రాక్షారసం తాగు, అంగీకరించును. చూసారా, నిజంగా నువ్వు భోంచేయాలి 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 అని ఆనందంతో వెళ్ళిపోతున్నావు. రేపు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిపోతుంటాం కదండి మనం, ఒకసారి ఉల్లాసంతో వెళ్ళిపోతుంటాం కదా, అక్కడ బిర్యానీ దొరుకుతుంది లేకపోతే ఏదో దొరుకుతుంది అని ఉల్లాసంతో వెళ్ళిపోతుంటుంటే, ఒకవేళ దేవుడు నువ్వు వెళ్ళకూడదు అని అనుకున్నాడు అనుకోండి, మధ్యలో ఏమైపోతా నువ్వు చచ్చిపోతావు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. అటు నుంచి అటు వెళ్ళి ఒకవేళ అన్నం తిన్నావంటే అంత ఉల్లాసంగా వెళ్ళి ఉల్లాసంగా వెళ్ళి త్రాగేసి, అంటే తాగేసి కూడా నువ్వు హ్యాపీగా ఇచ్చేసావంటే, అంటే దేవుడు నీ క్రియలు ఏం చేశాడు? మంగి నువ్వు వెళ్ళి చికెన్ జాయింట్ తిని పక్కన బ్రాందీ బాటిల్ పెట్టుకుని తాగుతున్నావంటే దేవుడు ఏమనుకున్నాడంటే అంగీకరించాడట. అంటే ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు అనేవి కూడా దేవుడు మనం అలాంటి ఉద్దేశాలు అలాంటి మనసులు కలుగున్నాం కాబట్టి మనకు దగ్గరికి రావడానికి అవకాశం ఇస్తాడు. అవన్నీ మన ఒడిలోనికే వస్తాయి, అలాంటి అవకాశాలు వస్తాయి. మీరు అర్థం చేసుకోవాలి, మనం తప్పు చేయడానికి మన మనసు ఎలాంటిదో అలాంటి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్టుగా వస్తాయి. వచ్చినప్పుడు మనకి కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం భక్తి కూడా ఉంటుంది కదండి మనకి, ఆ భక్తికి సంబంధించిన అవకాశాలు కూడా వస్తుంటాయి. మనం దేన్ని తీసుకుని నడుస్తామో ముందుకు వెళ్తామో దాన్ని బట్టి మాత్రం తీర్పు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా కొన్ని కొన్ని మాటలు తీసేసి మనం ముగించేద్దాం. ప్రసంగి 6:2, చూసారా, ధనధాన్య సమృద్ధి అనుగ్రహిస్తాడు. అతడు ఏమి కోరినా అతనికి, చూసారా, అంటే మీరు ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబానీకి ఏమి తక్కువ కాకుండా ఉందంటే దేవుడు అంగీకరించాడు. అంబానీకి అన్నీ ఉండడానికి దేవుడికి ఇష్టమైంది, అతను అదే కోరుకుంటున్నాడు. అదానికి కూడా అంగీకరించాడు, నీకు కూడా అంగీకరించాడు. నువ్వు ఏమైనా ధనం కోరుకుంటున్నావు అనుకోండి, దాన్ని కూడా దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? అంగీకరిస్తాడు. ఏం కోరుకున్నా ఆల్రెడీ అంగీకరిస్తాడు. కానీ దాన్ని కోరుకుంటే ఒకవేళ శిక్ష అనుకో, దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? అమలు చేస్తాడు. అది సీక్రెట్. అందుకనే దీని వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియక ఏం చేస్తామంటే, ఏమంటుందంటే సామెతల గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది ఏంటంట, ఆవిడంట ఇద్దరు మ్యాచ్ అయిపోయారంట ఒకసారి, వీళ్ళిద్దరు అక్రమ సంబంధం, తప్పుడు సంబంధం. అయితే ఆవిడ ఎంతంట, సమాధాన బలులు అర్పించవాలని నేను రాగానే నువ్వేం చేసావు అనుకుంటున్నావు? నేను సమాధాన బలులు అర్పించాలనుకుంటున్నాను, నువ్వే కలిసిపోయావు, ఆటోమేటిక్గా కలిసిపోయావు అని అంటదట అండి. తెలుసా మీకు, అది ఐడియా ఉందండి మాట, నాకు గుర్తు రావట్లేదు. సామెతలు 7:12, ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనే అది ఉండును, ప్రతి సొందు దగ్గరనే అది పొంచి ఉండును. అంటే ప్రతి సొందు దగ్గర ఇంటి దగ్గర అక్కడక్కడ ఉంటే ఎక్కడో చోట తగలడం అనేస్తాడా, తగులుతాడు. తగిలితే నీకు ఎలా గెలవ మాయలు చేస్తుందట చెప్తున్నాడు ఏమని, అది వాడిని పట్టుకుని సిగ్గులేనోడు బుద్ధి లేనోడు అనమాట ఇడు. అయితే సొందులోనే ఇంటి దగ్గర తిరిగే ఈవిడు చూసి వీడికి ఎంత సిగ్గు లేకపోతే ఎంత బుద్ధి లేకపోతే ఆవిడ పట్టుకుని ముద్దెడితే ముద్దెట్టించుకుంటాడు వీడు కదండి. అతికిన ఏమంటే ముద్దు పెట్టుకుని అంటదట, సిగ్గుమాల మోహం పెట్టుకుని మళ్ళీ సిగ్గుతో ఇలాగా ఏదో సిగ్గుపడుతున్నట్టు సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉంటారండి ఆడవాళ్ళు, బాబోయ్ ఎంత సిగ్గుపడిపోతుంది ఈవిడికి, చాలా సిగ్గు ఇక్కడ తప్ప ఇంకా మరి ఇంకేమి కాదు అని అనుకుంటాడు అనమాట అండి. అర్థం కావడం చెప్తున్నానండి, మరి వాక్యం అర్థం కావాలి కదండి. నీ ఇప్పుడు ఏమని చెప్తుందట, ఈ మంచిగా ఆవిడ ఏదో మంచిలా మంచి ఆవిడలాగా, అంటే మన భాషలో ఆలోచిస్తానంటే ప్రతివ్రతలాగా ఏం మాట్లాడుతుందంటే, నేను ఇంతకీ నిన్ను పట్టుకుందా నిన్ను వలేద్దాం అని అనుకోలేదు, నేను సమాధాన బలి అర్పించాలనుకున్నాను, నా మొక్కుబళ్ళు చెల్లించున్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకోను వల్లని రాగా, ఆల్రెడీ నేను దేవుడికి మొక్కేశాను నిన్ను కలుసుకోవాలని రాగానే నువ్వేం చేసావంటే నిన్ను ఎదుర్కొనే వాళ్ళని బయలుదేరగా నీవే కనబడిపోయావు. అంటే దేవుడు ఏం చేశాడంటే మన ఇద్దరిని
కలిపాడు ఇంకంతే డ్యూయెట్ పాట అలా ఉంటుందన్నమాట అండి. చూసారా ఎలా కలుస్తుందో మ్యాచింగ్. మనకు కూడా అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏ విషయం అయినా సరే మ్యాచ్ అయినట్టు ఉంటుంది, కానీ తర్వాత ఇంకోలా ఉంటుంది. అటు డబ్బు విషయమైనా ఏ ఆశ అయినా సరే, మనల్ని మోసం చేసేవాడి విషయమైనా ఏమన్నా అలాగే అనిపిస్తుంది. అంటే నాకు కొంచెం నేను జాగ్రత్తగా ఆలోచించగలుగుతున్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే, అర్థం అవుతుంది కదండి. అందరం సాతారబడిలో చదివి వచ్చిన వాళ్ళమే కదా, సులువుగా అర్థమైపోద్ది. నేనే అమ్మాయి అమ్మాయిగా కష్టపడుతున్నాను మీకు చెప్పడానికి. కాబట్టి అతడు ఏమి కోరినా అతడు తక్కువ కాకుండా, అలాగే లోకసువార్త 26:24 ఈ మాటలన్నీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఓవరాల్గా ఆలోచించండి. వీటిని చాలా ప్రశ్నతో మనం ఆలోచించాలి. అయ్యో ధనవంతులారా, ఏంటండి నువ్వు అదే చీటు కోరుకున్నావు అనుకోండి, డబ్బు అనే చీటు కోరుకున్నావు అనుకుందాం. నీ ఒళ్ళో ఒక ఆప్షన్ వస్తే నువ్వేం చేసావంటే నీకు చేయడానికి అవకాశాలు వచ్చాయన్నమాట, డబ్బు విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో. అది నువ్వేం చేసావంటే కోరుకున్నావు. కోరుకున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడండి, అయ్యో ఈడు ఈ చీటు కోరుకున్నాడేంటి అని అనుకుంటాడండి. అందుకని ఏమంటాడు అనుకున్నారు, అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు, ఇప్పుడు కడుపు నిండా తిన్నారు, కడుపు నిండిని ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు. అంటే ధనవంతులైన మీరు అయిపోయారు, కడుపు నిండా తినాలి అని అనుకున్నారు తప్ప మీరు అయిపోయారు. ఎందుకంటే కడుపు ఆహార పదార్థాలు కను, ఆహార పదార్థాలు ఆ రెండింటినీ కాల్చేస్తాడు. మరి ఈ సీటీ సూచి చేసుకున్న వాడిని ఏం చేస్తాడు, ఆత్మను ఏం చేయాలి, దాన్ని కాల్చేయాలి. మీకు అర్థమవుతుందా? అందుకనమాట అయ్యో ధనవంతులారా అని అన్నాడు అనమాట. ఇంకా సమూయేలు గ్రంథం 12:13 చూడండి. సౌలు కోసం ఏం చెప్పబడుతుంది అనుకుంటున్నారు, మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. అసలు మీరు రాజును కోరుకోకండి, అతడు మీ పిల్లల్ని తనకు పనికత్తులు కానీ బోనకత్తులు కానీ ఏర్పరచుకుంటాడంటే మాకు ఏదేవైనా. ఆ లోకంలో ఉన్నవాళ్ళకి రాజు ఉంటున్నాడు, రాజుకి జై రాజుకి జిందాబాదు అని అంటున్నారు. మాకు అదే కావాలి. అర్థమైందండి, మాకు ఎమ్మెల్యే గారికి జై, పలానా ఎమ్మెల్యే గారికి జై, వద్దురా బావా ఎమ్మెల్యే మంచిది కదట్టే వద్దు, ఏదో ఒక ఎమ్మెల్యేకి జై కొట్టాలి, మాకు బాగాలేదు. దేవుణ్ణి వద్దని ఎవరిని కోరుకున్నారు అనుకుంటున్నారు, రాజును కోరుకున్నారండి. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులుగా ఉన్న కాలంలో వీళ్ళు ఆయనకి ఏమి సేవ చేయవసరం లేదు, నచ్చితే సేవ చేయాలి. కానీ ఇక్కడ అలా కదా, ఆయన ఉద్యోగం పెట్టుకునేవారండి, నువ్వు నా సేవకుడుగా ఉండంటే ఉండాల్సిందే. 1000 మందిని సేవకులుగా కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు కానుకలు ఇచ్చేవారు, ఆ కానుకలు ఏవో ప్రవక్త అనిపించేవాడు. ఒక రూలు ఏమీ లేదు, నిర్బంధం లేదు అందులో. కానీ రాజు దగ్గర ఏముంటుంది, నిర్బంధం ఉంటుందా ఉండదా? కాబట్టి వీళ్ళు ఏంటంటే పెనం మీద ఉండమంటే పొయ్యిలో పడతామన్నట్టు వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అన్నారు. మీరు కోరుకున్న రాజు ఇదిగో అని అన్నాడు. చూసారు ఇచ్చాడా? కాబట్టి ఓవరాల్గా బైబిల్లో మనకి ఏం కనిపిస్తుంది, కోరింది ఇస్తాడు వస్తుంది. మనకి ఏ కోరికలు ఉంటున్నాయో మనసులో, మీకు జాగ్రత్తగా వినండి, మీ మనసులో ఏవేవి కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు సంబంధించి మీ ఒడిలోనికి చేయడానికి అవకాశం వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారనుకుంటున్నారు, చేసేస్తారు. ఎందుకంటే మీరు అనుకుంటారు దేవుడే మనకు అవకాశం ఇచ్చాడేమో, ఇలా ఇచ్చాడేమో అలా ఇచ్చాడేమో అని కింద మీద పడి మొత్తం మీద కోరికను ఏం చేస్తాం. అన్నిటిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇసుడు సమాధాన బళ్ళు నా మొక్కుబళ్ళు అర్పించి నేను వచ్చేటప్పటికి నేను కలుసుకోవాలంటే నువ్వే వస్తావు. ఇంతకీ ఎవరు చేశారు అది, దేవుడు చేశాడు అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. అది ఉపమానార్థంగా గూఢార్థంగా చెప్పబడిన మాట అండి. ఇది ఏ విషయంలో ఎవరి విషయాల్లో జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ మాటలు చెప్పబడుతుంటే మీకు అనిపించాలి. మీరు ఎప్పుడెప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విషయాల్లో మీ ఆలోచనలు మీ విధానాలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. కాబట్టి
మనం ఏం కోరుకోవాలి? ఒకసారి మీరు ఆలోచించండి, న్యాయంగా మీకు విషయం చెప్పమంటారా? ఇంత విన్న తర్వాత ఎవడైనా సరే ఏం కోరుకుంటాడంటే ఏం కోరుకుంటాడు? అమ్మయ్య, మీకు ఆల్రెడీ ముందు చెప్పిస్తాను కదండి, మీకు ఎప్పుడు కోరుకట్టు ఉంటే ఏముండాలి? పరలోకం, అంతే కదండి. అయితే ఇచ్చేమంటారు ఏంటి? మీరు ఎంత తెలివి తక్కువ తద్దమ్మలండి, డైరెక్ట్గా కోరుకుంటే ఇచ్చేస్తాడా? పరలోకం వెళ్ళాలంటే పని చేయాలని కోరుకోవాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకోవాలి. తెలిసే దిగే సంగతి, అప్పుడు పరలోకం వెళ్ళాలనుకున్నట్టే. చేయకుండా వెళ్ళిపోతానంటే కుదరదు. పోనీ నిజంగా కోరుకుంటే కూడా అలాంటి ఆలోచన జ్ఞానం కూడా ఇస్తాడులేండి. పోనీ అందుకనే పౌలు గారు ఏం కోరుకున్నారో తెలుసా? ఆయన పిచ్చిక్కిపోయాడండి. ఆయన మీకు సంగతి తెలుసా? ఆయన పిచ్చిక్కిపోయాడు. నేను కోరుకున్నది కూడా కాకుండా నాకు కోరుకు అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ కన్ఫ్యూజన్. మీకు అర్థమవుతుందా? నేను కోరుకున్నది కాకుండా కోరుకు అనేది కూడా ఎందుకు వస్తుంది? అంటే శోధనగా దూరంగా ఉందన్నమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి, రోమపత్రిక 7:18 మనం ఇప్పుడు మనం అందరం కూడా దేవుణ్ణి కోరుకోం అలాగా. కానీ ఈయన ఏం కోరుకున్నాడో తెలుసా? నిజంగా పౌలు ఎంత గొప్పవాడు అంటేనండి, ఆయన కోసం ఏం కోరుకోలేదండి. అసలు బట్టలు కోరుకోలేదు, డబ్బు కోరుకోలేదు, ఆస్తులు కోరుకోలేదు, ఇల్లులు కోరుకోలేదు, ఇల్లు కోరుకోలేదు, ఇంకా అసలు తిండి ఇలాంటివి ఏమీ కోరుకోలేదండి. అసలు బైబిల్లో ఆయన ఎక్కడైనా నాకు ఇది కావాలి అని కోరుకున్నట్టుగా కనబడదు. కానీ ఆయనకున్న కోరికల్లా ఏంటంటే, ఎందుకంటే ఇంత పాఠం ఇంత జ్ఞానం తెలిసిన ఆయనైతే ఆయన ఏం కోరుకుంటాడో ఒకసారి మీరు చెప్పండి. ఇదిగో చూడండి, రోమపత్రిక 7:18 నేను ఎరుగుదును. ఎందుకు తెలిసిందో తెలిసా అతనికి? నేను నా శరీరంలో మంచిది ఏది నివసింపదని ఎందుకు తెలుసుకున్నాడు తెలుసా? ఆయనకేమో కోరికంటూ ఏముందంటే పాపం చేయాలనే కోరిక లేదు ఆయనకి. డబ్బు మీద కోరిక లేదు, ఉద్యోగం మీద కోరిక లేదు, సంపాదన మీద, దేని మీద, అసలు దేని మీద కోరిక లేదు. అసలు లోకం మీద ఉన్న దాని మీద, శరీరం మీద కూడా కోరుకుందంటే లేదు. అంటే కాపాడుకోవాలి, బ్రతుకుండాలి అనే ఆలోచన ఉందంటే లేదండి. తిండి మీద ఇలాంటి ఏమీ లేవండి. అసలు అతనుకున్న ఆలోచనల్లా ఏంటంటే, క్రీస్తు పడిన పాటల్లో కొన్ని నేను నా వంతు నేను కూడా పడిపోవాలి, లేదా మేలైంది చేయాలి, మేలైంది చేయవల్లని కోరికేమో నాకు కలుగుతుంది, కానీ దాన్ని చెయ్యుట నాకు కలగట్లేదు. ఎందుకంటే దాన్ని చెయ్యడానికి నాకు ఒకటి అడ్డ వస్తుంది అని ఏమన్నాడు తెలుసా? నా శరీరం. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఎంతసేపు ఆలోచించిన కోరికలు, ప్రపంచంలో మనుషులందరికీ ఉన్న కోరికలన్నీ ఏంటంటే శరీరం కోసమే. అందుకని ఒక సామెత ఉంది ఏమనంటే, ఇంటికి ఒంటికి ఎంత ఎట్టినా సరిపోదు. అంటే కోరికలు అంటే మనం దేనికి, దేనికోసం మన కోరికలు? ఏంటమ్మా గొంతమ్మ కోరికలు అని అంటారు కదా. ఇంకా ఉంది కదా అని ఏం చేస్తారంటే, మీరు ఎవరినైనా పిల్లలు కానీ ఎవరినైనా అడగండి, ఏమీ నీ కోరిక అంటే మీరు ఏమంటారు? నరుడా నరుడా, ఏమీ నీ కోరిక అంటే ఏమీ లేదు, నాకు కావాలి పసందైన విందు, లేకపోతే ఏదో ఒకటి, అంతే కదండి. కానీ ఆయన కోరిక ఏంటంటే, శరీరం మంచిది కాదని ఆయన ఎప్పుడు ఆలోచించాడు తెలుసా? మేలైంది చెయ్యాలని కోరికానికి. అది చెయ్యడానికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు శరీరం మంచిది కాదనుకున్నాడు. అంటే బలంగా ఆయనకి ఏమో మేలైంది చెయ్యాలని కోరిక అయితే అంత బలంగా, చాలా బలంగా ఉంది, 1% కూడా సందేహించడానికి అవకాశం లేదు, సెకండ్ థాట్కి అవకాశం లేదు. అసలు ఆయనకి తెలిసేది, ఆయన ఖచ్చితంగా లోకం కానీ లోకంలో ఉన్నవాటిని కానీ ప్రేమించకుండా క్రీస్తు కోసమే బ్రతకాలి, లేదా దేవుని పనే జరిగించాలనేది ఆయన ఉద్దేశం, అదే ఆయన కోరిక. కానీ ఎక్కడో దీనికి ఆటంకం ఏర్పడుతుంది, అప్పుడు ఆలోచించాడు అన్నమాట. ఇంతకీ నాలో ఈ కోరుకున్నా కానీ దాన్ని చేయకుండా ఆటంకపరిచే ఒక శత్రువు ఉంది, ఆ శత్రువు ఏంటంటే నా శరీరం అనుకున్నాడు. కాబట్టి శరీరాన్ని ఏమని చెప్పాడు తెలుసా?
నేను మేలైంది చేయాలని అనుకునే కోరికకు ఆటంకంగా ఉంటుంది శరీరం అనుకుంటే, శరీరం కోసం ఆయన ఏమైనా కోరుకుంటాడా? అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇంకో కోరిక ఏంటి తెలుసా? ఎవడు విడిపించును నన్ను ఈ శరీరం నుంచి అని. అంటే ఇట్టి మరణంలో నాకు శరీరం నుండి నిన్ను ఎవడు విడిపించును అని అంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి స్తోత్రం. ఎందుకంటే ఇలాంటి నీము నుంచి ఆయన నన్ను విడిపించాడు, శరీరానికి దాసుడు కాకుండా నన్ను విడిపించాడు, శరీరం మాయలో ఉండకుండా విడిపిస్తాడు అన్నాడు. కాబట్టి అంటే ఇక్కడ ఆ పాఠం దగ్గర నుంచి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ జ్ఞానం ఉంటే అసలు ఆ కోరికలన్నీ మనకు అసలు ఉండవు. ఇక్కడ మనం శరీరం మాయని తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. శరీరం మనకి దేవుని పనిలో ఆటంకమని శత్రువు అని మనం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా ఉందనుకుంటున్నారు? ఇంకా ఇక్కడే ఆగిపోయింది. కాబట్టి మేలైంది చేయవల్లని కోరిక కలుగుచున్నదంటే ఏంటో తెలిసే మేలైంది అంటే దేవుని కోసం పనిచేయడు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ కదండి. ఆ రిఫరెన్స్ ఒకటి తీసి నేను ఇంకా ముగించేస్తాను, కన్క్లూజన్ ఇస్తాను. గలతీయులకు రాసిన పత్రిక ఎనిమిది నా ఆరో వచ్చే 8 వచనం, ఎలాగనగా తన శరీర యాచలను బట్టి విత్తువాడు. అంటే శరీర యాచలు అంటే శరీర కోరికలు. శరీర కోరికలను బట్టి విత్తువాడు. నువ్వు శరీర కోరికలు విత్తితే కొయ్యను, అది జరిగిపోద్ది. అవన్నీ జరిగిపోతుంటాయి. అవకాశాలు వస్తాయి, పంట వేయడానికి అవకాశం వస్తుంది, దుక్కు దున్నడానికి అవకాశం వస్తుంది, అంతే కదండి. విత్తనాలు చల్లడానికి అవకాశం వస్తుంది, నీళ్లు పెట్టడానికి అవకాశం వస్తుంది, దాన్ని పెంచి పోషించడానికి కూడా అవకాశం వస్తుంది. కానీ ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి ఆలోచించి కోరుకుని విత్తేవాడు ఉంటాడు చూసారా, వాడు నిత్య జీవమని పంట కోయను. అంటే మన ఒడిలో మన కోరికలకు సంబంధించి, శరీరానికి సంబంధించి అయినా సరే, ఆత్మకు సంబంధించి అయినా సరే, చీటీలు అనేవి ఉంటాయి. కోరికలు మనకు కలుగుతాయి, లేదా కోరికలు కలిగే విధంగా చుట్టూ పరిస్థితులు అనేవి వస్తాయి. దేన్ని కోరుకున్నాం, దేన్ని తీసుకున్నామో దానిని బట్టి తీర్పు అనేది దేవుడు తీరుస్తాడు. కాబట్టి తీర్పు అనేది మనం తీర్చుకుంటుందే, ఒక విధంగా మనకు మనం తీర్చుకుంటుందే. మనం తీర్చుకుని దేవుడికి అవకాశం ఇస్తే, ఇదిగో నేను ఈ తీర్పే కోరుకున్నానని ఈ ఆ మాట కోణంలో మనం ఆలోచిస్తే. కాబట్టి ఏమన్నాడు తెలుసా, మనము మేలు చేయుటి ఎందు, అంటే ఆత్మను బట్టి విత్తడం కొరకు మేలు చేయుటి ఎందు విసుకకయుందుము. అఫ్కోర్స్ మనం చాలాసార్లు బైబిల్ ధ్యాన సదస్సులు పెడుతున్నాం, ఎంతమంది తీసుకొచ్చిందో లేదో నాకు తెలీదు. చాలామంది కొద్ది పని చేస్తున్నారు కొద్ది గొప్ప, మరి విసుకొచ్చిందో లేదో నాకు తెలీదు. సో రావచ్చు కూడా, కానీ మేలు చేయటి ఎందు ఏం చేయకూడదట, విసుకకు ఎందుము. మనము అలయ్యక, అలాగని అలసిపోకండి. మేలు చేసితిమా తగిన కాలమందు పంట కోతుము. సరే, మేలు అంటే ఏంటి? ఆత్మను బట్టి విత్తడం. మేలైంది చేయవాలని కోరిక కలుగుతుందంటే ఆయనకి ఆత్మ విషయంలో పని చేయడం కోసం ఆయనకి కోరిక కలుగుతుంది. కాబట్టి అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే పౌలు గారు ఎక్కువ పని అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ పని చేసే అవకాశం వచ్చింది. అలాగే మనం అంటే పరిస్థితులు క్రియేట్ అవుతాయా అవ్వా అనే దానికి మనకు ఒక సందర్భం ఉంది. ఇప్పుడు వాస్తవానికి మనం కూడా ఏం చేయాలంటే మేలే చేయాలి. మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దానికోసమే పరిస్థితులు అనేవి మనకి ప్రోత్సహిస్తే మనల్ని. కానీ ఎప్పుడైతే మనం దాన్ని చూస్ చేసుకోలేదో, నెక్స్ట్ వచ్చేది ఏ చీటు వస్తుంది అనుకుంటున్నారు? ఒక్కో సీటు ఒక్కో సీటు సాతాను కూడా వేస్తాడనమాట. సాతాను వేసే సీటీలు ఎలా ఉంటాయంటే రంగురంగులుగా అందంగా ఉంటాయన్నమాట. ఉంటే మనం ఏం చేస్తాం? ఆ సీటీలో ఏదో సీటీ తీసుకుంటామా? అలా ఉంటాయని చెప్పాడండి దేవుడు. ఎక్కడ ఆదికాండం 4 వచ్చే ఆరో వచనం, 4:6-6 యెహోవా కయ్యేనితో నీకు కోపం ఎలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమి?
నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? నువ్వు సత్క్రియ చేయట్లేదు తలెత్తుకుంటావు. సత్క్రియ చేయని ఎడల వాకుట పాపం కూడా పక్క నుంచుని, లేదా మన మన గేట్లోకి వచ్చేద్దట, మన గేట్ దగ్గరికి పొంచి ఉంటుందట. ఇలా ఉండి ఏమంటుందంట? పిలుస్తుందంట, రా నన్ను ఏలమని అది పిలుస్తుందట. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? దానికి నీ ఎడల దానికి వాంచి కలుగును సాతానికి. నువ్వేం చేస్తావంటే దాన్ని వెళ్తావు, సాతానని తెలియక చేస్తావు. అప్పుడు ఏమైపోతుంది? పోతుంది. ఇంకేం కాదండి, ఇంకొక ఓవలో చెప్పమంటారా? ఇప్పుడు ఎంతసేపు మీరు అవకాశాలు విన్నారు, ఆ అవకాశాలన్నీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం కోరుకోవాలి, అవన్నీ కూడా బైబుల్ రూపంలో ఉంది, చీటీల రూపంలో అవన్నీ మీ ఒళ్ళో ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఒళ్ళో ఉన్నాయా చీటీలు? చీటీలు ఒడిలో వేయబడినవా? వేయబడినవి. ఆ చీటీల్లో ఎవరు నరకానికి వెళ్ళిపోతున్నారో వేయబడినది. చూడండి, జీవగ్రంథం అను గ్రంథము విప్పబడును, వాటిని బట్టి వాళ్ళ క్రియలను బట్టి తీర్పు తీర్చబడిన అని రాయబడిందా? మీరు అందరూ ఒళ్ళు పెట్టుకున్నారు కదా చీటీలు, ఈ చీటీలు దేవుడు వేసినవి. ఇందులోనే లోకంలో ఉన్నవన్నీ, దాటి గురించి అది చెడ్డదో మంచిదో అన్నీ కలిపి రాయబడి ఉన్నాయా? అయినా కూడా మనం వాటిని చూజ్ చేసుకుంటున్నామంటే తెలియని అమాయకులమా? తెలిసి చేసే మూర్ఖులమా? చెప్పండి. తెలిసి చేసే దుర్మార్గులు, మూర్ఖులు అంటే ఎలాంటి వాళ్ళం అంటే మానవ బాంబులు లాంటి వాళ్ళు, ఉగ్రవాదులు లాంటి వాళ్ళు. దేవుడి కోణంలో చెప్పాలంటే, ఎందుకంటే మొత్తం ఇంత పాట రాయించి ఇంత ఏం చేయొచ్చో ఏం చేయకూడదో కూడా ఒళ్ళు రాయించి నీ ఒళ్ళో పెట్టినా కూడా, చదువుతున్నా కూడా, ఇంత జరుగుతున్నా కూడా మనం అలా చేస్తున్నా, చేసే పరిస్థితులు కలుగుతున్నా, క్రియేట్ అవుతున్నా మనం ఆలోచించలేక దాన్ని ఏళ్తున్నామంటే కారణం ఏంటి చెప్పమంటారా? మనం మూర్ఖులు. కాబట్టి చీటీలు ఒడిలో వేయబడును అంటే వేయబడిపోతున్నాయి, అంటే నీకు వేయబడిపోయాయి, నాకు వేయబడిపోయాయి, తర్వాత వాళ్ళకి అందరికీ వేయబడతాయి, ఒకరి తర్వాత ఒకరు అందరికీ వేయబడుతున్నాయి. కానీ వాటి వలన తీర్పు ఎవరి వశం? యెహోవా. కాబట్టి మనం పాటలు పడాలంటారా? హ్యాపీగా మేలయింది ఏంటో చెప్పబడింది కదా బైబిల్. ఈ అన్ని రిఫరెన్సుల కోసం డబ్బు అనే రిఫరెన్స్ కనపడేది అనుకోండి, దేవుడు ఇస్తాడు. తిట్టిన దగ్గర కనపడితే అది మన కోసం కాదు, దేవుడు నమ్మినోడి కోసం. సూది బెజ్జలో ఒంటి దూరట సులభం, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటం, ప్రవేశించడం దుర్లభం, బైబిల్ చెప్పింది కదండి. అంటే మనం ఏమనుకుంటాం? దేవుణ్ణి నమ్మని ధనవంతుడు వెళ్ళడు, దేవుణ్ణి నమ్మిన ధనవంతులు వెళ్ళెదరు. ఇదంటే మన వాళ్ళ ఆలోచన. ఇలా సరిపెట్టుకుంటాడు. ఎందుకంటే మరి ఇడు కోరిక ధనం మీద ఉంది, మీకు అర్థం అవ్వట్లేదు, ధనం మీద ఉంది. అదే ధనం మీద లేనోడు కోరిక ఎలా ఉంటుందంటే, ఇహమందు ధనవంతులైన వాళ్ళు గర్విష్ఠులు కాక వాస్తవమైన ధనమును సంపాదించుకుని నిమిత్తము తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారును, అస్థిరమైన ధనము సత్క్రియలను ధనము గలవారును, రాబో కాలం కొరకు మంచి పునాది వేసుకుని వారునై ఉండవాలని ఆజ్ఞాపించు. అప్పుడు ఏమనిపిస్తుంది? ధనవంతులైన వాడు యేసుక్రీస్తుని నమ్మితే వెళ్తారు, కానీ ఆ ధనాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టేయాలి. ఇది మాత్రం చెప్పరు. వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే గుప్చం, మీ దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నాం, ఏం చెప్పం ఈ మాట అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. క్రిస్టియానిటీలో బోధ ఇలాగే ఉంటుంది కదండి. మరి మన క్రిస్టియానిటీలో అలాగే ఉంది కదా బోధ. కాబట్టి ఇలా కొన్ని మాటలు మనం ఏం చేస్తున్నామంటే తేడాగా అపార్థం చేసుకుని మనకు మనమే రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఏమి లేదండి, వెరీ సింపుల్. మెయిల్ అయిందంటే వాక్యాన్ని చదవడం, వినడం, చెప్పడం, దాన్ని ఆచరించడం, చెప్పడం, దేవుని పని చేయడం. దీనికి మించింది ఏమీ లేదు. దీనికి మించి మనం ఏమైనా కోరుకున్నావా? అది కూడా మీకు దొరుకుతుంది. కానీ తర్వాత దాన్ని బట్టే, ఆ చీటీని బట్టే మనకి తీర్పు అనేది ఉంటుంది. ఈ మేలైందని విషయం, చీటీ విషయంలో మాత్రం, మేలైన చీటీ విషయంలో మాత్రం నిత్యజీవం అండి. తక్కిన చీటీలన్నీ శరీరానికి సంబంధించిన చీటీలు అనుకోండి,
మన సీటీ ఏమైపోద్ది అనుకుంటున్నారు? సిరిగిపోద్ది, అర్థమవుతుందండి. కాబట్టి ఎందుకండి అని పాటలు, అందుకనే పెట్టాను. ఏంటి పాటలు, అసలు ఇన్ని పాటలు అవసరమా? పరలోకి వెళ్ళమని చెప్పడానికి, లేకపోతే దేవుడిని నమ్మండి, దేవుడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అని చెప్పడానికి ఇన్ని పాటలు దేవుడికి అవసరలేదు? క్రీస్తు ఇన్ని పాటలు పడవసరలేదు? మనం కూడా ఇన్ని పాటలు పడవసరలేదు. కానీ ఏంటంటే మన కోరికలు ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి మనం మోసపోతున్నాం కాబట్టి తప్పదు. చెప్పేవాడికి పాటలు తప్పదు, నడిచే పరలోక ప్రయాణంలో ఉన్న మనకి కూడా పాటలు తప్పదు. మొత్తం మీద ఏదో రోజు ఈ చీటీ పట్టుకోండి. ఏ చీటీ? మేలు చేయదుము, మేలు చేయదుము, కీడు చేయదుము అనేది మర్చిపోండి. మేలు, అందులో తీర్పు లేదండి. మేలులో తీర్పు ఉందంటారా? ఏ విధంగానైనా మీరు ఇతరులకు మేలు చేయండి, తప్పేముందో తీర్పు ఉంటుందంటారా? కనికరం, తీర్పును మించి అది చేయపడ్డు. కాబట్టి మనకి వాక్యం చెప్పడానికి సహకరించే మేలు చేసేవాళ్ళు ఉన్నారు, ఈ మీటింగ్స్కి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా మన సంఘం తరపున ధన్యవాదాలు. మేలు మాత్రం ఏ విధము చేతనైనా మీరు ఏం చేయాలంటే మేలు చేయండి. తగిన విసక్కకుండా తగిన కాలాలను ఏం చేస్తాం, పంట కోయదు. ఈ చీటీ మాత్రం మర్చిపోకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రిని ఆయన, మీ పిల్లలుగా శరీరాల్లో ఈ భూమి మీద ఉన్న మాకు ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆలోచనలు ఈ లోకంలో మాకు కలుగుతాయో తండ్రిని ఆయన అవన్నీ మీకు తెలుసు తండ్రిని ఆయన. వాటి నుంచి మమ్మల్ని తప్పించడానికి నాయన, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, మీ మాటల ద్వారా మమ్మల్ని రేపడానికి, మమ్మల్ని ఆలోచింప చేయడానికి మరుగుగా మీరు సంగతులను దాచి వ్రాయించిన మాటలో నుండి మా ఒడిలో వేయబడిన చీటీలు ఏంటి అనే విషయంలో మేము ఆలోచించి నాయన తెలుసుకున్నాం తండ్రి నాయన. కాబట్టి మీరిచ్చిన మాటల్లో మాకున్న మంచి చీటీ తండ్రి నాయన, మంచి అవకాశం మీ చిత్తాన్ని నెరవేర్చడం, మేలు చేయడం అని గ్రహించి తండ్రి నాయన, విసుక్కుండా, ఏమారుపాటు లేకుండా, అలసిపోకుండా ఇంక ఎప్పుడు మా ఊపిరి ఉన్నంత వరకు మేము మేలు మాత్రమే చేసేవారుగా మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ కృపలో బలపరచమని, అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచమని, దుష్టు నుంచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ఈ కార్యక్రమంలో ఇవ్వడం విషయంలో, సహకరించడం విషయంలో, పనిచేయడం విషయంలో, అన్ని విషయాల్లో సహకరించిన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహిమలో వారి అవసరతలు తీర్చండి తండ్రి నాయన. అందరి ఏడల నాయన సమస్త విధములైన కృపను వర్ధిల్లింపు చేయండి తండ్రి. వారి నీతి ఫలాన్ని వృద్ధి పొందించుకునే విధంగా వర్ధిల్లింపు చేయమని వేడుకుంటున్నాం. అలాగే కరోనా పరిస్థితుల్లో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు నాయన. మేమింకా మీ రాజ్యానికి దగ్గర కావడానికి తండ్రి నాయన, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారని ఎరిగి తండ్రి నాయన, మా జీవితాలను మేము చక్కదిద్దుకునే వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరచమని, నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రెండు దినాలు చక్కటి దేవుని యొక్క మాటలను నిచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో సహోదరులు సాగర్ గారు వచ్చి ఒక ప్రత్యేక పాట వినిపిస్తారు.